మా హీరో మాట్లాడతాడు ఇప్పుడు. థాంక్యూ సో మచ్ మాస్టర్. మాస్టర్ మీరు ఆ స్టెప్ వేయరా? ఒక స్టెప్. స్టెప్ ఇంట్లో పెట్టేసి వచ్చారు. స్టెప్ ఇంట్లో పెట్టేసి వచ్చారు. ఇంట్లో పెట్టేసి వచ్చారా? ఊరుకోండి మాస్టర్, మీ ఒంట్లో ఉంటుంది స్టెప్, ఇంట్లో ఉంటుందా? వేసుకుంటారా? ఒకయో అయ్యబ్బాయ్, ఇట్లాంటి ఎట్లా వదులుతానో నాకే అర్థం కాదు. మాస్టర్ మ్యూజిక్ ప్లే చేస్తాం, ఊరికి అలా ఒకసారి కాళ్ళు కదిపేసి వెళ్ళండి. సుధీర్ కూడా ఉన్నాడు, ఓ రెండు స్టెప్పులు వేసేసి వెళ్తాడు. సుధీర్ ఉంటే నీలి నీలి ఆకాశం అంట పెట్టు బాబు. నీకు నీలి నీలి ఆకాశమేనా, అందులోకి ఏమైనా కలపాలా? సారీ సార్, సుధీర్ ఇలా సార్, సుధీర్ మాట్లాడు. తర్వాత పాట తర్వాత. అది ఏం చెప్తున్నాడు, నీలి నీలి ఆకాశం నేను అమ్మాయిగా చేస్తారని చెప్తున్నాడు. ఏంటి ఇప్పుడే చెప్పింది? ఓకే కారి, మైక్ పనిచేస్తుంది, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయి. ఇదిగో ఈ మైక్ తీసుకో, మైక్ పనిచేస్తుంది, ఇదిగో తీసుకో. బాబు ఈ లైట్లేమో కానీ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉంటే బాగా తగ్గిపోయేలా ఉందమ్మా, కొంచెం అటు ఇటు ఫోకస్ చేయవా. ఆఫ్ చే, మైక్ ఆఫ్ చేసి మైక్ పని చేయి. థాంక్యూ మారుతి గారు, హార్టీ వెల్కమ్ టు యు అండి. యా సుధీర్, ఓకే మాట్లాడచ్చు? ఎస్ సుధీర్ గారు, సుధీర్ మాట్లాడతా. అంత లేదు మేడం, ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అండ్ నాకు, నేను మాట్లాడే వచ్చే ముందు చాలా అనుకున్నా మాట్లాడాలి అది ఇది అని చెప్పానని, నాకు చాలా భయంగా ఉంది అందరినీ చూస్తుంటే మాట్లాడడానికి. స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, లైట్స్ ఆఫ్ చేసేయమంటావా? లైట్స్ ఆఫ్ చేసేయమంటావా? చూస్తుంటే భయం అంటున్నా మాస్టర్, మీరు ఎందుకండి? ఓకే, స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి, స్టేజ్ పైన ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలు. ప్రదీప్ గురించి మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు, నేను మళ్ళీ రైట్ థ్యాంక్ యూ. సో నేను మళ్ళీ చెప్పాలి అని చెప్పానంటే సేమ్ అదే చెప్పాలి. అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టు యాక్చువల్లీ నేను ఒకే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రదీప్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ షూట్లోని తనకి చిన్న లెగ్ ఇంజురీ అయింది అన్నమాట. ఆ ఇంజురీకి తను ఆల్మోస్ట్ ఇప్పటిదాకా సఫర్ అవుతున్నాడు. సఫర్ అవుతూ కూడా ఆ పెయిన్తోని మా డీ షోలు కానీ వేరే షోలు కానీ జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి తనకి ఎంత డెడికేషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే. అంటే ఆ చాలా అందరికీ తెలిసిన ఫ్యాక్టే ఇది. సో ఆ పెయిన్ ఉండి కూడా తను ఇక్కడి నుంచి, అంటే ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది నించుంటే డీ షోలో, అన్ని గంటలు నించుంటే డీ షో కానీ లేకపోతే వేరే సరిగ్మా పా షో కానీ ఏ షో చేసినా సరే తను ఇప్పుడు నించోనే ఉంటాడు మ్యాక్సిమం షోస్ చేస్తే. సో ఆ షోలో నించోని తనకు పెయిన్ వస్తున్నా సరే ఇక్కడ నవ్వుతూ ఉంటాడు అనమాట, మీరు అందరు నవ్వాలని చెప్పాను, అది ప్రదీప్ అంటే. సో అలాంటి వాడు అంత కష్టపడి వచ్చినాడు సినిమా ఇప్పుడు ఆఫ్టర్ లైక్ ఐ మీన్ 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది, లాక్డౌన్ వల్ల మధ్యలో అవ్వలేదు అందరికీ తెలిసిందే. నేనైతే దేవుడు దండం పెట్టుకుంటున్నాను, నా సినిమాకు కూడా దండం పెట్టుకోలేదు కానీ ప్రదీప్ సినిమా దండం పెట్టుకున్న హిట్ కొట్టాలి, అంతే ఇది హిట్ అవ్వాలి. సో మీరందరూ ఎలా అయితే మమ్మల్ని అందరినీ బుల్లి ధరలోని మిమ్మల్ని అందరూ ఎలా అయితే మాకు లైక్ ఎంకరేజ్ చేశారు విత్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్, సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్. అందరూ థియేటర్స్లోనే సినిమా చూడండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ థియేటర్స్కి వచ్చి సినిమా ఖచ్చితంగా నచ్చింది, నచ్చిన తర్వాత 10 మందికి చెప్పండి హ్యాపీగా, ప్రదీప్ అని ఎరగొట్టాడరా, ప్రదీప్ ఎరగొట్టాడరా, బాగా చేశాడరా అని చెప్పని. చాలా అజ్జాలి మాకు ఈ సినిమాకి, ఎంతమందికి మంచి హిట్ రావాలి అది ఇది అందరూ అంటున్నారు, హిట్ రావాలి కానీ ప్రదీప్కి చాలా మంచి పేరు రావాలి, మున్నా గారికి చాలా మంచి పేరు రావాలి, అండ్ మాలాంటి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు రావాలి, డబ్బులు పెట్టిన జనాలు కూడా హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హీరోయిన్కి కూడా మంచి పేరు అదే చెప్పాలి, చెప్పాలి నాది ఇంకా అవ్వలేదు, అయిపోయింది టైం లేదా మేడం? ఓకే అదే హీరోయిన్ గారి గురించి ప్రదీప్ గారు చెప్తే బాగుంటుంది. అమృత గారు మా షోకి వచ్చారు మేడం, మీరు కూడా చాలా బాగుంది, ఆది గారు చెప్పాడు అన్నమాట, చూశాను సినిమా చూశాను ఎరగొట్టారన్న ఒక ఒక సీన్లో ఎక్కడో అయితే కనుక అసలు ప్రదీప్ అని కనబడ్డా అంత తినేశారు స్క్రీన్ ఆవిడ అని చెప్పని అన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం ఫర్ యూ ఆల్సో, అండ్ గాడ్ బ్లెస్ యూ, విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ మెయిన్ ఈ సినిమాని అంటే మనం ఇంత ప్రేమించడానికి గల ఫస్ట్ కారణం ఏంటంటే నీలి నీలి ఆకాశం పాట. ఆ పాటిన అనూప్ రూబెన్స్ గారికి అండ్ పాడిన సి శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాటని మనందరినీ సినిమా థియేటర్స్ దాకా తీసుకెళ్తుంది. సినిమా థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలుసు మున్నా గారు ప్రదీప్కు కూర్చోబెట్టేస్తారు అక్కడే ఓ 2.5 గంటలు హ్యాపీగా.
అండ్ లాస్ట్ వచ్చేటప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అవుతారని చెప్పని మున్నాగారు చెప్తారనమాట, డార్లింగ్ ఎన్నిసార్లు చూసినా సరే సినిమా అందరూ ఎమోషనల్ అవుతున్నావు అలాగే అని చెప్పానని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఫిలిం, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 29th, అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ సక్సెస్ మై డియర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఐ లవ్ యూ ఆల్వేస్. అండ్ కార్తికేయ గారు, అడివిశేషి గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఓకే, ఒక్క నిమిషం, అదే సాంగ్ ప్లే చేస్తారు, ఆ డాన్స్. ఈ మంత్ అయితే నీకు రిపబ్లిక్ డే, నెక్స్ట్ మంత్ నీకు మంచి వ్యాలంటైన్స్ డే. సాంగ్ వస్తుంది మాస్టర్, రెడీ రెడీ మాస్టర్. 1 ఏమి ఇవ్వను, సింప్లీ సూపర్ సుధీర్, అసలు కరెక్ట్గా సరిపోయావు, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. దీనికి స్పెషల్ రెమీ ఓడియో ఆడియో జంగుల్.